ఈ పౌర్ణమి తిథి రోజున గుమ్మానికి ఇది ఒకటి కడితే చాలు ఇక మీ సుడి తిరిగిపోతుంది అలానే కాకుండా మీ ఇంట్లో ఉండే కష్టాలు దరిద్రాలన్నీ కూడా పోయి అమ్మవారి అనుగ్రహం అనేది కలుగుతుంది అలానే వచ్చేసి పౌర్ణమి తిథి రోజున ఇది ఇంటి సింహద్వారానికి కట్టుకోవడం వల్ల మన ఇంట్లో అద్భుతాలు జరిగి సుఖ సంతోషాలతో చక్కగా ఉంటామని మనం చెప్పుకోవచ్చు అలానే వచ్చేసి పౌర్ణమి తిథి రోజున ఇది గుమ్మానికి కట్టుకోవడం వల్ల మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇంటి సింహద్వారానికి మనం ఏది కట్టుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అలానే కాకుండా పౌర్ణమి తిది రోజున ఇంటి గుమ్మానికి ఇది కడితే మీకు ఉండే దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా లాగా మారటానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే రేపు పౌర్ణమి తిది రోజున ఒక చిన్న ఉపాయం చేసి చూడండి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మనం బయటికి వెళ్ళి డబ్బులు కట్టి ఖర్చు పెట్టి పరిహారం చేయించుకున్నప్పటికీ కూడా పరిహారం సిద్ధింపబడక మనం చాలా బాధపడుతూ ఉంటామండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఫలితం రాలేదని కూడా చాలా వరకు కూడా ఏంటంటే మనం చింతిస్తూ ఉంటామన్నమాట అలా కాకుండా ఏంటంటే మన చేతుల ద్వారా మనం చేసుకుంటాం కాబట్టి మనకు ఫలితం అనేది ఎక్కువగా వస్తుంది అలానే మనం మంచి ఫలితాన్ని పొందుతాము మన ఇంట్లో ఉండే ఎలాంటి కష్టాలకైనా సరే సులభంగా మనకు ఫలితం అనేది రావటం జరుగుతుంది చాలామందిని మనం గమనిస్తూ ఉంటాము ఏంటంటే వారు అసలు ఏమి చేయకపోయినా చక్కగా అంటే సుఖ సంతోషాలతో ఉంటారు మనం ఎన్ని పరిహారాలు చేసినా అవి ఫలించక కష్టాల మీద కష్టాలు వచ్చి మనం చాలా వరకు కూడా బాధపడుతూ ఉంటామన్నమాట అలా ఎందుకు మనకే బాధలు అలానే కాకుండా ఎందుకు మనకే ఇలా జరుగుతూ ఉంటుంది అని చాలామంది కూడా ఏంటంటే బాధపడిపోవటమే కాకుండా పరిహారాలు చేసుకుంటూ ఉంటారు చేస్తూ ఉంటారు చేయించుకుంటారు బయటికి వెళ్ళి అయినప్పటికీ కూడా ఫలితం అనేది రాదనమాట అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ యొక్క చిన్న పరిహారం అనేది మీరు తప్పక పాటించి చూడండి మీకంతా కూడా మంచి జరిగి మీకు ఇక తిరుగులేని యోగం అనేది కలుగుతుంది అలానే కాకుండా మీకంతా కూడా శుభం జరగడానికి అవకాశం ఉంటుంది ఇలా ఈ యొక్క చిన్న పరిహారం అనేది చేసుకోండి అలానే కాకుండా ఏంటంటేనండి మనకు ఈ పరిహారానికి కావలసింది ఖచ్చితంగా కొబ్బరికాయని తీసేసుకోండి కొబ్బరికాయని తీసేసుకొని మనం నలుపు రంగు వస్త్రం తీసేసుకుంటే చాలా మంచిదండి నలుపు అనేది చాలా వరకు కూడా మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తులు చెడు శక్తులని దృష్ట శక్తులని నరుడి దిష్టిని అలానే కాకుండా మనపై కుల్లుకునేవారు అంటే ఇలా మనకు దృష్టి పెట్టేవారు మనం బాగుంటే ఓర్వలేని వారు ఇలా ఉంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళందరి నుంచి కూడా మనని బయటపడేయడానికి నలుపు వస్త్రం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందనమాట అలానే కాకుండా మనకంతా కూడా మంచి జరగడానికి ఈ నలుపు రంగు వస్త్రం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు మీరేంటంటేనండి ఒక నలుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి అది ఎలాంటిదైనా పర్వాలేదు అంటే మనం వాడుకున్నా సరే దాన్ని ఒక వేళ నీళ్ళల్లో తీసేసి మనం దాన్ని మళ్ళీ వాడుకోవచ్చు అనమాట ఒక కొబ్బరికాయని తీసుకోండి కొబ్బరికాయ పీచు ఉంటే సరిపోతుంది అనమాట ఇక అలానే కాకుండా అందులో వచ్చేసి కొంచెం ఏంటంటే మనము ఒక పసుపు కొమ్ముని పెట్టుకోవచ్చు ఒక్కటే పసుపు కొమ్ము ఒక కొబ్బరికాయ ఇవి రెండేనండి చాలా అద్భుతంగా ఫలితం అనేది వస్తుంది ఈ రెండు కూడా ఏంటంటే మనకు ఇంట్లో ఎలాంటి చెడు శక్తి నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి తీవ్రమైన ఇబ్బందులు అలానే కాకుండా మనకు ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా గొడవ జరగడం ఇంట్లో అంటే మాకు అసలు ఇంట్లో అస్సలు కూడా బాగుండదండి మేము అంటే బయటికి వెళ్ళి చాలా వరకు కూడా పనులు చేసి అలసి ఇంటికి వస్తూ ఉంటాం కానీ ఇంట్లో సుఖ సంతోషాలు కరువైపోయాయని చాలామంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎప్పుడు చూసినా గొడవలు జరుగుతూ ఉంటాయన్నమాట అసలు ఆ గొడవలకి కారణం ఏంటో కూడా మనకు ఒక్కొక్కసారి అర్థమే కాదు కానీ గొడవలు జరుగుతూ ఉంటాయి పిల్లలు మనం ఆట వినకపోవటం చెడుదారుల్లో వెళ్ళటం అలానే కాకుండా భార్య భర్తలకు ఎక్కువగా పడకపోవడం ఒకరంటే ఒకరికి అసయం ద్వేషం అనేది పెరగటము అలానే ఇంట్లో మన పెద్దవారు కానీ మన పిల్లలు కానీ అసలు కూడా మనము ఒక్కొక్కసారి మనం చెప్పితే మన మాట వినకపోవటము మనకు ఎదురు చెప్పటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట అలా ఎందుకు జరుగుతాయి అంటే కనుక మన ఇంట్లో ఎక్కువగా తీవ్రంగా నెగిటివ్ ఎనర్జీ ఉన్న నకారాత్మక శక్తులు ఉన్న చాలా వరకు కూడా ఏంటంటే చెడు ఏదైనా మన ఇంట్లో ఉంటేనే అలాంటి సాంకేతాలు అనేవి వస్తాయి అలా అదే కాకుండా ఇంకొకటి ఏంటంటేనండి మనం చెడు శక్తులను కానీ నెగిటివ్ ఎనర్జీని కానీ మన అంటే మన ద్వారా మనం ఇంట్లోకి తెచ్చుకుంటాము అలాగే ఇతరులు మన ఇంటికి చెడు అంటే చెడు వారు వస్తూ ఉంటారు మంచివారు వస్తూ ఉంటారు కొంతమంది దిష్టి పెడుతూ ఉంటారు కొంతమంది ఏడుస్తూ ఉంటారు ఇలా అందరిది కలిసి ఏంటంటే కనుక అది నెగిటివ్ ఎనర్జీ లాగా అంటే ఏర్పడుతుందనమాట మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఏంటంటే వెంటనే బయట కాళ్ళు కడిగేసుకుని మనం ఇంట్లోకి రాము ఎందుకంటే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ల ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా బాత్రూమ్స్ అనేవి ఇంట్లో ఉంటాయి బయట ఒకవేళ మనకు బాల్కనీలో ఉన్నప్పటికీ కూడా మనం కడుక్కోవడానికి అంటే కాలు చేతులు కడుక్కొని ఇంట్లోకి రావడానికి కొంచెం బద్దకంగా ఉంటుందన్నమాట పని చేసేయాల్సిపోయి ఇవన్నీ కొంచెం చేయాలంటే కొంచెం ఏంటంటే చాలామంది కూడా చేయలేకపోతూ ఉంటారనమాట మీరు గుర్తుపెట్టుకోండి మనం బయటికి వెళ్తూ ఉంటాం కాబట్టి ఎవరెవరినో తాకుతూ ఉంటాం మనకు ఎవరెవరు మంచివారు కానీ చెడువారు కానీ ఎదురు వస్తారు కానీ మనం ఏంటంటే గమనించుకోము మనము ఏదైనా చేస్తాం కానీ మనం బాగానే ఉన్నాంలే అనుకుంటాం కానీ మన ద్వారా మన ఇంట్లోకి ప్రవేశించే నెగిటివ్ ఎనర్జీని మనం కాదు కదండి ఎవరు కూడా గ్రహించుకోలేరు అనమాట అలాంటి నెగిటివ్ ఎనర్జీ వచ్చే మనకు ఎక్కువగా తీ తీవ్రంగా కష్టాలు కానీ నష్టాలు కానీ రావడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోండి అంటే పౌర్ణమి తిది రోజున సాయంత్రం అండి మీరు ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది పది పదిన్నర సమయం వరకు కానీ పదకొండు గంటల సమయం వరకు కానీ మీరు ఈ పరిహారం చేసేసుకోవచ్చు అలా చేసేసుకున్న ఏంటంటే మీకు అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయన్నమాట ఎలా అంటే కనుక మనం చెప్పుకున్న విధంగా నలుపు రంగు వస్త్రం అనేది తీసేసుకోండి నలుపు రంగు వస్త్రం తీసేసుకున్న తర్వాత అందులో వచ్చేసి ఒక కొబ్బరికాయ ఒక పసుపు కొమ్ముని పెట్టండి కొబ్బరికాయకు పీచు తీయకూడదండి కొబ్బరి తికాయ పసుపు కొమ్మని పెట్టేసి ఒక చిన్న మూటలాగా కట్టండి అంటే నార్మల్గా మీడియం సైజ్గా ఉంటుందన్నమాట ఆ మూట దానికి కాస్త ధూపం చూయించండి ధూపం చూయించిన తర్వాత దాన్ని మన ఇంటి సింహద్వారంపై కానీ మన ఇంటి దర్వాజా దగ్గర కానీ ఎక్కడైనా సరే అంటే మన ఇంటి సింహద్వారం పైన కానీ మన ఇంటి సింహద్వారానికి కానీ ఒక మేకు కొట్టేసి అది కింద పడకుండా కొంచెం వేలాడ తీసేసుకుంటే సరిపోతుందనమాట ఒకవేళ మీ ఇంట్లో ఎక్కువగా కష్టాలు నష్టాలు ఉన్నాయనుకుంటే అది పదిహేను రోజులకు కొబ్బరికాయ అనేది కుళ్ళిపోతుంది కుల్లిపోయిన వాసన రావటం కానీ కుల్లిపోవటం కానీ ఇలాంటివి జరుగుతాయండి లేదు ఇంట్లో అంటే కాస్తనే నెగిటివ్ ఎనర్జీ ఉంది కాస్తనే అంటే సమస్యలు ఉన్నాయనుకునే వారు ఏంటంటే ఒక నెల పట్టవచ్చు నెల నెర కూడా అంటే నెల పదిహేను రోజులు కూడా పట్టవచ్చు అనమాట అలానైనా సరే ఆ తర్వాత అయినా సరే ఖచ్చితంగా కొబ్బరికాయ అనేది కుళ్ళిపోతుంది మీరు గుర్తుపెట్టుకోండి కొబ్బరికాయ ఎప్పుడైతే కుళ్ళిపోతుందో కొంచెం అంటే వాసన రావటం ఇలాంటివి జరుగుతుంటాయో అప్పుడు మీరు దాన్ని వెంటనే తీసేసి అంటే తీసేయండి ఎందుకంటే మ మళ్ళీ మనం అలాగే ఉంచుకున్నాం అనుకోండి మనకి ఇంకా తీవ్రమైన సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి దాన్ని తీసేసి ఎక్కడైనా సరే ఇంకా మీరు ఎక్కడైనా సరే పడే అంటే పడేయచ్చు ఎక్కడైనా సరే పడేసి వెనక్కి తిరిగి చూడకుండా మళ్ళీ మనం ఇంటికి వచ్చేయాలి అలానే కాకుండా మనకు తిదిరి వచ్చినప్పుడే మనం పరిహారం చేసుకోవాలి ఎప్పుడు పడితే అప్పుడు పరిహారాలు చేసుకుంటే కొన్ని పరిహారాలు ఏంటంటే సిద్ధించవన్నమాట ఇలా ఈ యొక్క పరిహారం చేసేసుకోవటం వల్ల మీకు ఖచ్చితంగా ఫలితం అనేది రావడం జరుగుతుంది మీ జీవితం మారుతుంది మీకు తప్పకుండా మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు అయితే ఉన్నాయో ఎలాంటి అయితే మీరు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో అలాంటి వాటి నుంచి మీరు సులభంగా బయటికి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథంలో కొనడం జరుగుతుంది ఈ యొక్క పరిహారం అనేది ఇప్పటిదైతే కాదండి చాలా ప్రాచీనమైనది చాలా మంది కూడా దీన్ని చేసి ఫలితాలను పొందారని ఈ యొక్క మనకు పురాణ గ్రంథంలో పేర్కొనడం జరుగుతుంది అనమాట ఈ నలుపు రంగు వస్త్రం అనేది చాలా వరకు కూడా అండి నలుపు అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు కానీ అలా భయపడాల్సిన పని లేదు ఎందుకంటే గనక నలుపు అనేది చాలా వరకు కూడా ఏంటంటే చెడు శక్తిని తొందరగా లాగేసుకుంటుంది నలుపు మనం దారాన్ని కట్టుకుంటూ ఉంటాము మనం తాయిత్రులు నల్ల దారాన్ని వేసి ధరిస్తూ ఉంటాము అది చాలా మంచిదండి ఎందుకంటే మనకు ఎలాంటి హాని జరగకుండా ఎలాంటి అంటే చెడు జరగకుండా ఉండటానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది అని మనం చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే ఇంట్లో పౌర్ణమి తిది రోజున మొత్తం ధూపం వేసేసుకోండి ఎన్ని గదులు ఉంటాయో ఎన్ని రూమ్స్ ఉంటాయో అలాంటి వాటికి మీరు ఏంటంటే కనుక చక్కగా ధూపం ధూపం వేసేసుకోవడం వల్ల కూడా మీ ఇంట్లో ఇంకేదైనా నెగిటివ్ ఉన్నా ఏదైనా నకారాత్మక శక్తులు ఉన్నా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడగలుగుతారని మనం చెప్పుకోవచ్చు అలా కూడా మీరు ధూపం వేసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుందని మనందరికీ తెలిసిందే చాలామంది ఏంటంటే మా ఇంట్లోకి ఎందుకు నెగిటివ్ అంటే ఎనర్జీ వస్తుందని మనం మనం నమ్మమండి ఒక్కొక్కసారి ఏంటంటే నమ్మం కాబట్టి ఏంటంటే మనకు కొన్ని ఎక్కువగానే ఇబ్బందులు అనేవి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి మీకంతా కూడా మంచి జరగాలి మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఉండాలి మీకు చెడు జరగకూడదు అలానే కాకుండా ఎప్పుడు చూసినా మేము కూడా అందరిలాగా బాగుండాలనుకునేవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి రెండో రోజు నుంచి మీరు ఫలితాన్ని చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా పరిహారాన్ని చేసుకున్న తర్వాత మీరే అంటారు చాలా బాగా ఉపయోగపడింది చాలా మంచి ఫలితం వచ్చిందని ఎందుకంటే ఇది మనకు పురాణ గ్రంథం అంటే అతి ప్రాచీనమైన గ్రంథం గ్రంథం అండి ఇందులో మంది కూడా చేసి ఫలితాలను పొందినవే ఉంటాయని మనకి శాస్త్రం ద్వారా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి నమ్మకంతో చేసుకొని ఫలితాన్ని పొందండి అలానే కాకుండా ఇక మీకు తిరుగుంటుంది పౌర్ణమి తిథి అద్భుతమైన తిథి కాబట్టి మంచి ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుందండి తిరుగుండదు